గారు నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టారు. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయన బయట పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆపునిక్కర వేసారు, బట్టలన్నీ వేసారు, ఆపునిక్కర వేసి ఈ కాళ్ళు అక్కడ జాపిరు, ఈ కాలు అక్కడ జాపిరు, ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట గట్టేసారు, చేతులు ఎంట గట్టేసి కాలు జాపిచ్చారు, జాపిచ్చి కాలు కట్టేసారు. కాలు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టారు. మేడము మధ్యలో ఇవ్వద నెత్తిరికించుకున్నది, ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఇంటి కూర్చుని పెట్టారు. ఇక కొడతా ఉంటుంది సారు, అంత గోరం మాత్రం కొట్టదు సారు, మస్తు కొట్టారు సారు. బట్టలు ఇప్పి కొట్టారు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకుని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను, నాకు వద్దు సారు. నా పిల్లలకి ఆపరేషన్ అయింది, నా మోహన్కి పాన మంచి లేదు, నా కాలిరిపోయింది సార్ అంటే ఇటంగా నమ్మతలేదు సార్. వాళ్ళు కాలిరిపోయిన ఇంకా నాకు పెట్టింది సార్, నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి వేసి తన్నిండు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. ఈ అంటారు ఆపేస్తారు అంటే ఇటంగా ఇష్టం వచ్చిన పట్ట పట్ట చేతను పట్టిరు, ఒకసారి పట్టిండు పట్ట పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నావు ఏమి అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టారు సార్. 2 గంటల వరకు 9:30 నుంచి 2 గంటల వరకు కొట్టుడు కొట్టుడు నడిపిండు. ఎందుకు నడువు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలేకైతే నడువు నడువు అంటారు, నాకు నడువు నీకు అసలు లేదు, నోరు ఎండుకపోతుంది. ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయాలంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు సార్. అంత ఘోరం మాత్రం కొట్టుకుంటుంది కొడుతురు. ఏంటి ఎందుకు అసలు ఎత్తాలి, నీకు అసలు నీళ్ళ నీకు అసలు అన్నదైతే పొడి ఓం బట్టి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే నేను చూడడానికి అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను. ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి, ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా, నువ్వు రా జరసేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట అని. నేను ఉండను మీరు అట్లా వేస్తాంటాను, ఆ మేడం వెళ్ళిపోయింది సార్. ఆ అందరూ మగ పోలీసులు ఉంటారు, అందరు మగలు ఉంటారు అని ఒక్క ఆడపిల్ల మాత్రం నాకు సార్. ఎంత